ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు రాష్ట్రాల మధ్య సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు పావులు కదుపుతున్నారు. గోదావరి జలాల వినియోగం, విభజన చట్టంలోని అంశాలపై కేసీఆర్ జగన్లు చర్చించుకోనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి కలవబోతున్నారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. గోదావరి జలాల వినియోగం, కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై చర్చిస్తారు. పోలవరం నుండి శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటిని ఎత్తివేయాలని సీఎంలు భావిస్తున్నారు. గోదావరి జలాలను తరలిస్తే కృష్ణా ఆయకట్టుకు స్థిరీకరణతో పాటు రాయలసీమకు నీరు తరలించవచ్చని భావిస్తున్నారు. 9వ షెడ్యూల్ సంస్థలు, ఉద్యోగుల విభజన అంశాలను కేసీఆర్ జగన్లకు అధికారులు వివరించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై చర్చించడానికి ఇరువురు ముఖ్యమంత్రులు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నారు. తాడేపల్లి నుంచి నిన్న పలువురు మంత్రులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ భేటీలో వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం, వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏపీలోని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు సరికదా. రెండు రాష్ట్రాల మధ్య కాస్త వివాదాలు రేగాయనే చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ జగన్లు పరస్పరం సహకరించుకుంటూ రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరు ప్రభుత్వాలు సానుకూలంగా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్లు ఎప్పటి నుంచో తిష్టవేసి ఉన్న సమస్యలకు స్వస్తి పలుకుతున్నారు.